మీదనే గెలుస్తారంటే మన కేసీఆర్ కి ఎందుకు ఓడిపోయాడు మూడు చోట్ల? 10 లక్షల రూపాయలు ఇంటింటికి డబ్బులు కూడా ఇచ్చాడు కదా, దళిత బంధుకి బిగిన్ కూడా చేశాడు కదా, మరి ఎందుకు ఓడిపోయాడు? అది ఒక పార్ట్, ఉట్టి దాని మీదనే కాదు, వీళ్ళు దాన్నే ఫోకస్ చేసుకుని వెళ్దామన్నప్పుడు వస్తుంది. ఇంకోటి ఏంటంటే దశల వారీగా తగ్గించుకోవాలి, ఆ తగ్గించుకోకపోతే కష్టం. నువ్వు ఇక్కడ డబ్బులు అప్పులు ఇస్తానంటే కనుక వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు రేపొద్దు నుంచి ఇప్పటికే మనకి చదువుకోవడానికి సంబంధించి ఇదివరకు మనందరం కష్టపడి మన అమ్మ నాన్నలు సంపాది ఏం చేశారు మన ఫీజులకి, వాళ్ళు మన ఫీజులు కట్టగలిగిన స్థాయిలో గవర్నమెంట్ స్కూళ్ళలో చదివారు, అంతే, లేకపోతే కొద్దిగా డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళలో చదివారు. ఇది మన చేతిలో ఉన్న బడ్జెట్ని బట్టి లెక్కేసుకుంటాం. అంతేగాని ఎవడబ్బా సొమ్మని ఇస్తాడు ఎందుకు నువ్వని చెప్పి ఇంట్లో వెళ్ళి కొట్టొచ్చావా ఎవరన్నా? లేదు కదా, ఇదేనా అంతే వ్యవస్థ. కానీ ఫైనాన్షియల్ క్రైసిస్ క్రియేట్ చేయడానికి కేంద్రమే కారణం అనేది రేపు పొద్దున్న రాష్ట్రాలు చెప్పుకోవా, ప్రజలకు చూపించవా, ఇదంతా చూపించుకుంటాయి, పబ్లిక్ డిసైడ్ చేసుకోవాలి. క్రైసిస్ ఎప్పుడు నీకు వచ్చే డబ్బులు వడాపితే, నువ్వు విచ్చలవిడిగా ఖర్చు పెడతానంటే కాదు. ఇప్పుడు దానివల్ల ఎవడని ఎత్తున పడుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నవరత్నాలు ఉన్నాయండి, జగన్ ఇంట్లోంచి డబ్బులు పట్టుకొస్తాడేంది? నవరత్నాలు తీసుకునే అప్పు, అప్పు మీద వడ్డీ మీరు నేనే కడతాం పన్నులు, ఆయన ఏం కట్టుకోడు. అదేనా ఇండైరెక్ట్ గా ముందుగా సంకేతం ఇచ్చారా మన మోడీ ఉచితాలు దేశ అభ్యున్నతికి క్లియర్ గా సరైనది కాదని ముందు సంకేతం ఇవ్వడం తర్వాత ఇది ప్రకటించడం? బేసిక్ ఏమైపోతుందంటే ఇట్లాంటివి ఒకటి లిమిట్ దాటకూడదు. ఏదైనా సరే నీకు వచ్చే ఆదాయ వనరుల్లో ఏమైనా చేసుకో, అంతేగాని నీ ఆదాయాన్ని మించినటువంటి వ్యయం చేస్తే అది వ్యయం జీతాలకి తగ్గినయ్యండి ఇచ్చామండి అంటే ఇచ్చింది రెవెన్యూలో, దానికేం ప్రాబ్లం లేదు, జీతాలకు మెయింటెనెన్స్కు వాటికో. అట్లాగే అదే నువ్వు చెప్తున్నటువంటి సంక్షేమ పథకాలు అది కూడా ఏంటి, లిమిట్ దాటిపోయినాయి, లిమిట్ లోపు నువ్వు ఎంత పెట్టుకో లేదు, కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇది గొడవ అవుతుంది. రాష్ట్రాలన్నీ తిరగబడతాయి, ఇప్పటికే బిగినాయి. బీజేపీ ఏతర పార్టీ